హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఆస్ట్రేలియాతో జరగబోయే 3 మ్యాచ్ల T20 సిరీస్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తూ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ చేశాడు, కొన్ని కీ పాయింట్స్ మీద కొంత క్లారిటీ కూడా ఇచ్చాడు. సో దాని గురించి మీతో షేర్ చేయడం కోసం ఇంటర్వ్యూ చేస్తున్నాను. ముందుగా మనందరికీ ఒక క్వశ్చన్ ఉంది, అదేంటంటే విరాట్ కోహ్లీ హ్యాస్ డన్ వండర్ఫుల్లీ వెల్ ఇన్ ఏషియా కప్ యాజ్ అన్ ఓపెనర్, ఆఫ్ఘనిస్తాన్ మీద ఓపెనర్గా వచ్చి సెంచరీ చేశాడు. అంతకుముందు ఒక ఏడాదిన్నర క్రితం అనుకుంటా ఇంగ్లాండ్ మీద కూడా ఓపెనింగ్ చేస్తూ ఒక 80 చేశాడు. ఐపీఎల్లో రెగ్యులర్గా ఓపెన్ చేస్తాడు. సో విరాట్ కోహ్లీకి ఓపెనింగ్ స్లాట్ బాగా సూట్ అవుతుందేమో, అతని ఫిగర్స్ బాగా నంబర్స్ బాగున్నాయి యాజ్ అన్ ఓపెనర్. సో రాహుల్ ఈజ్ నాట్ డూయింగ్ దట్ వెల్, వై డోంట్ విరాట్ ఓపెన్ ద బ్యాటింగ్ ఫర్ ఇండియా అలాంగ్ విత్ రోహిత్? ఇది చాలామంది మాజీలు కూడా మాట్లాడుతున్నారు ఈ విషయంలో, కానీ ఈ ప్రెస్ మీట్లో ఈ విషయం మీద రోహిత్ శర్మ పూర్తి క్లారిటీ ఇచ్చాడు. దట్ ఈస్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఉమేష్ యాదవ్ని సెలెక్ట్ చేయడం, మనకు తెలుసు కదా షమీకి లాస్ట్ మినిట్లో కోవిడ్ రావడంతో అతను ఆస్ట్రేలియా సిరీస్ నుండి అవుట్ అయిపోయాడు. ఆఫ్ కోర్స్ హీ మైట్ బీ ప్లేయింగ్ అగేన్స్ట్ ది T20s అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. అతని ప్లేస్లో ఉమేష్ యాదవ్ని ఈ టీంలోకి తీసుకొచ్చారు. సో ఉమేష్ యాదవ్ ఈ టైంలో ఎందుకు తీసుకురావాలి అనే దానికి కూడా అతను క్లారిటీ ఇచ్చాడు. అలాగే కేఎల్ రాహుల్ మీద అతని ఒపీనియన్ కూడా చాలా ఖచ్చితంగా చెప్పాడు. నాలుగోది అబౌట్ ది న్యూ అప్రోచ్, మనం అనుకున్నామే తగ్గేదేలే అప్రోచ్, టీఎల్ అప్రోచ్, దాని మీద కూడా వరల్డ్ కప్లో కూడా ఇదే ఉంటుంది అన్నట్టుగా అతను క్లారిటీ ఇచ్చాడు. ఇవి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విరాట్ కోహ్లీ గురించి అతను ఏమన్నాడు. నో డౌట్ విరాట్ కోహ్లీ ఓపెన్ చేయాలనే ఒక డిమాండ్ చాలా బాగా వినిపిస్తుంది, చాలా పెద్దగా వినిపిస్తుంది థ్రూఅవుట్ ది కంట్రీ. చాలామంది సీనియర్స్ కూడా అలా ఉన్నారు, మాజీ క్రికెటర్స్. కానీ ది విషయంలో రోహిత్ చెప్పింది ఏంటంటే, ఎస్ అతని గురించి అతను ఓపెనింగ్ చేయించాలి ఏదో పాయింట్లు అని చెప్పి రాహుల్ ద్రావిడ్ నేను కూడా చాలాసార్లు అనుకున్నాము, అలాగే చేయించాము. బట్ ఆనెస్ట్లీ విషయం ఏంటంటే, మీరు నిజం చెప్పాలంటే ఒకనొక పర్టికులర్ టోర్నమెంట్లో తీసుకున్న నిర్ణయాలు అవి పర్మనెంట్ ఎప్పుడు కావు, ఏదో ఒక పర్టికులర్ పాయింట్లో ఆ డెసిషన్ తీసుకున్నా పర్మనెంట్ డెసిషన్స్ కావు అని చెప్పాడు. సో విరాట్ కోహ్లీ విల్ బ్యాట్ ఇట్ నెంబర్ 3 అనేది అతను చెప్పకుండానే చెప్పాడు. రెండోది ఏంటంటే, అతను అన్నది ఇన్ కేస్ ఎవరికైనా ఇంజరీ అవుతుంది లేకపోతే ఏదో ఒక ఫామ్ లేకపోలేని సందర్భంలో అతను ఓపెన్ చేయొచ్చు, ఎందుకంటే మేము థర్డ్ ఓపెనర్ని తీసుకెళ్ళట్లేదు వరల్డ్ కప్కి, మా థర్డ్ ఓపెనర్గా ఎవరిని తీసుకెళ్ళట్లేదు. సో హీ విల్ బీ అన్ ఆప్షన్, ఆప్షన్గా మాత్రమే ఉంటాడు విరాట్ కోహ్లీ. అంతేగాని విరాట్ కోహ్లీ చేత ఓపెన్ చేయించడం అనేది జరగదు అన్నట్టుగానే చాలా చాలా క్లియర్గా చెప్పాడు. క్లియర్గా అంటే ఓపెన్ చేయడు నెంబర్ 3లో ఆడతాడని చెప్పలేదు, కానీ ఇది ఆప్షన్ అనేది ఉంటుంది తప్ప దాన్ని అది ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్, పర్మనెంట్గా అదే జరుగుతుంది అనేది ఉండదనేది చాలా క్లియర్గా చెప్పాడు. ఇంకోటి కేఎల్ రాహుల్ గురించి కూడా, కేఎల్ రాహుల్ గురించి ఒకటి రెండు మ్యాచ్లు ఫెయిల్ అయితే ఉంది, అతను ఎన్నో మంచి ఇన్నింగ్స్ ఆడి ఇండియా తరఫున, కొన్ని సమ్ ఆఫ్ దెమ్ వెంట్ అన్నోటీస్డ్, అతనికి రావాల్సిన క్రెడిట్ రాలేదు. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, క్లాస్ యాక్ట్. అలాంటి ప్లేయర్ గురించి ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. హీ విల్ ఓపెన్ ద బ్యాటింగ్ ఫర్ ఇండియా అనేది కూడా చాలా క్లారిటీ ఇచ్చాడు. నాకు బాగా నచ్చింది హిట్ మ్యాన్ ఆ విధంగా చెప్పడం, కేఎల్ రాహుల్ లాంటి ఒక టాలెంటెడ్ ప్లేయర్ని వెనకేసుకురావడం చాలా అవసరం. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఎప్పుడు కూడా కొంచెం షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్గా కనిపిస్తాడు. సో అతనికి కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్గా నేనైతే భావిస్తాను. సో ఆ విషయంలో కూడా ఆ ప్లేయర్కి ఫుల్ సపోర్ట్, ఫుల్ బ్యాకింగ్ ఇవ్వడం రోహిత్ శర్మ నుంచి మనం చూసాం. కేఎల్ రాహుల్ విల్ బీ అవర్ ఫస్ట్ చాయిస్ ఓపెనర్, ఓపెనర్గా అతనే ఉంటాడు అనేది చెప్పాడు. సో కేఎల్ రాహుల్ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకైతే అర్థం కాదు, ఎందుకంటే ఒకటి రెండు మ్యాచ్ల్లో ఫెయిల్ అయినంత మాత్రాన అతని క్లాస్ ఎక్కడ పోతుంది? ఇప్పుడు చూడండి ఈ సిరీస్లో ఆస్ట్రేలియాతో సౌత్ ఆఫ్రికాతో విల్ సీ ద రియల్ క్రోయిల్ కేఎల్ రాహుల్. ఇటీవల కాలంలో అతనికి ఇంజరీ అవ్వడం, ఇల్నెస్ అవ్వడం, వీటన్నిటి నుంచి బయటకు వచ్చి కాస్త రస్టీగా ఉన్నాడు. ఇప్పుడు నౌ ఈజ్ ఇన్ ఫుల్ ఫామ్, యూ కెన్ సీ ది రియల్ రాహుల్ నౌ. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. ఇంకోటి ఏంటి, ఉమేష్ యాదవ్ సెలక్షన్ ఏంటి, 3.5 ఏళ్ల క్రితం ఇండియాకి T20 ఆడాడు, 2019లో ఆడాడు, వన్ డేస్ 2018లో ఆడాడు, కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాడు. సో వైట్ బాల్ క్రికెట్ అతను పనికిరాడని పక్కన పెట్టేసిన వాడిని ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెర మీద తీసుకొచ్చారని అడిగాడు. అడిగితే అతను చెప్పింది ఏంటంటే, నో డౌట్ మేము షమీ అన్ఫార్చునేట్గా అతనికి కోవిడ్ వచ్చింది, తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు,
ప్రసిద్ధ కృష్ణకి గాయమైంది, అతన్ని తీసుకునే పరిస్థితి లేదు. సిరాజ్ కౌంటీ క్రికెట్ ఆడుతాడు, ఇక్కడ ఏదో ఒకటి రెండు మ్యాచ్లు ఆడడం కోసం ఆల్ ది వే ఇంగ్లాండ్ నుంచి ఎందుకు పిలిపించాలి? కౌంటీ క్రికెట్ ఆడుకొని ఉండు, అతను కొత్తగా ఒక కౌంటీస్లో ఆడుతున్నాడు, దానికోసం అతను ఎందుకు పిలిపించాలి? అందుకని సిరాజ్ని అనుకోలేదు. ఆవేష్ ఖాన్ ఏషియా కప్ టైంలో అతనికి ఇల్నెస్, అతనికి ఫీవర్ వచ్చింది, తర్వాత సైనస్ ప్రాబ్లం వచ్చింది. ఈజ్ రికవరింగ్, ఇంకా పూర్తి ఫిట్నెస్ అతను సాధించలేదు, ఇంకా అతను మ్యాచ్ ఫిట్గా లేడు, ఇంకా నెట్స్లో ఎక్కువ బౌలింగ్ వేయట్లేదు. సో అందుకని అతను కూడా కన్సిడర్. సో వాళ్ళ ముగ్గురిని మేము కన్సిడర్ చేయలేకపోయాం, కొత్త వాళ్ళు ఎవరైతే. దానివల్ల మేము ఉమేష్ యాదవ్ని మళ్ళీ పిలవాల్సి వచ్చింది. ఉమేష్ యాదవ్, షమీ లాంటి ప్లేయర్స్, వాళ్ళు ఎప్పుడు ఆడారు, ఎన్ని ఏ ఫార్మాట్లు ఎన్ని ఆడారు అనేది కాదు, దే ఆర్ వెటరన్స్, వాళ్ళు చాలా సీజన్డ్ క్రికెటర్స్. వాళ్ళకి ప్రత్యేకంగా ఫలాన్ ఫార్మాట్లో అప్పుడప్పుడు ఆడారు ఇప్పుడని కాదు, వాళ్ళు ఏ ఫార్మాట్లో అయినా ఆడగల ప్లేయర్స్. వాళ్ళు ఎప్పుడైనా పిలిచినా ఆడగల ప్లేయర్స్, వాళ్ళకి సీజన్ క్రికెటర్స్ కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు టెస్ట్ చేయాల్సిన అవసరం. కొత్త కూరలు అంటారా, వాళ్ళు ఈ ఫార్మాట్ పనికొస్తారా లేదా ఇప్పుడు ఎలా ఆడుతున్నారని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ షమీ ఉమేష్ లాంటి వాళ్ళ విషయంలో అలాంటి ట్రయల్స్ ఏమి అవసరం లేదు, డైరెక్ట్లీ వీ కెన్ ప్లే ఇన్ ద 11 అన్నట్టుగా అతను చెప్పడం జరిగింది. నో డౌట్ ఉమేష్ హ్యాస్ డన్ వెల్ రీసెంట్లీ, పర్టికులర్లీ 12 మ్యాచ్లు ఆడాడు, 16 వికెట్లు తీశాడు కేకేఆర్ పర్టికులర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ దిస్ ఇయర్. చాలా మంచి బౌలింగ్ వేయడం మనం చూసాం ఉమేష్ యాదవ్. హీ హాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ పర్టికులర్లీ పవర్ ప్లేలో వికెట్స్ తీయడంలో, బికాజ్ హీ హాస్ గాట్ పేస్, హాస్ గాట్ స్వింగ్, హై పేస్లో స్వింగ్ చేయగల ఎబిలిటీ ఉంది అతనికి. సో హీ మే నాట్ బి గుడ్ అట్ ది డెత్, బట్ మనకి డెత్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు వీ కెన్ స్టిల్ హ్యావ్ ఏ బౌలర్ లైక్ ఉమేష్ యాదవ్ అనేది అక్కడ చెప్పడం జరిగింది. సో ఉమేష్ యాదవ్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు, దాన్ని కూడా అతను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వాజ్ వెరీ ఫోర్త్రైట్ ఇన్స్ అండ్ ఈ మనం అనుకున్న ఈ తగ్గేది ఎలా అప్రోచ్, దాని గురించి అతను ఏం చెప్పాడంటే, ఎస్ అదే కంటిన్యూ చేస్తాం మేము, అయితే మాకు తెలుసు ప్లాన్ బి కూడా ఉంటుంది. ఇప్పుడు మా ప్లేయర్స్ కూడా తెలుసు 10-3 అయితే ఎలా ఆడాలి, 50-40 అయితే ఎలా ఆడాలి, ఎప్పుడు ఎలా ఆడాలి. ఒకటే పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అనేది ఉండదు, ఒక్కసారి సిచ్యుయేషన్ బట్టి ఆడతాం మేము. దాన్ని బట్టి యూజువల్లీ వీ ఫాలో దట్ అప్రోచ్, ఆల్అౌట్ అగ్రెషన్ అనేది ఉంటుంది, అల్ట్రా అగ్రెషన్ అనేది మా జనరల్ అప్రోచ్, బట్ అకార్డింగ్ టు సిచ్యుయేషన్ వీ మై మోడిఫై థింగ్స్ అని చెప్పాడు. ఈ అప్రోచ్ వల్ల మాకు రిజల్ట్స్ కూడా వచ్చాయనేది స్ట్రెస్ చేసాడు. ఎందుకంటే మీరు చూడండి, ఏషియా కప్లో మీ అప్రోచ్తో వెళ్ళాము, ప్రతి మ్యాచ్లో అబవ్ పార్ స్కోర్ పెట్టాం, అంటే పార్ స్కోర్, అట్లీస్ట్ పార్ స్కోర్. ఓన్లీ శ్రీలంక మ్యాచ్లో మేము 173-1 చేసాం, అది మినాయిస్తే మిగతా అన్ని మ్యాచ్లు, పాకిస్తాన్ రెండు మ్యాచ్లు కూడా పెద్ద స్కోర్లు పెట్టగలిగాం ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంటాం, ఒక్కసారి ఒక మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ చేశారు, బట్ ఓవరాల్గా మేము అప్రోచ్తో మాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి, మంచి స్కోర్స్ మేము బోర్డు మీద పెట్టగలుగుతున్నాం. సో ఇదే అప్రోచ్ మేము ఫాలో అవుతాం అనేది కూడా అతను ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. సో చాలా పాయింట్స్ మనకి క్లారిఫై అయినాయి ఈ ప్రెస్ మీట్లో రోహిత్ శర్మ నుంచి, అవి మీతో షేర్ చేయడానికి వీలు చేస్తాను.